నెల్లూరు బోధనాసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో చేరిన యువకుడి నమూనా పరీక్షల నివేదిక రాకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతని నమూనాలను మొదట తిరుపతి స్విమ్స్లో పరీక్షించగా ప్రిజెంప్టివ్ పాజిటివ్గా వచ్చిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే జవహర్ రెడ్డి తెలిపారు. నిర్ధారణ కోసం నమూనాలను పూణేకు పంపించామని తెలిపారు. ఈ తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరినీ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో కరోనా సన్నద్ధతపై డాక్టర్ జవహర్ రెడ్డితో మా ప్రతినిధి ఇట్టా సాంబశివరావు ముఖాముఖి. కరోనా వైరస్ వ్యాధి నివారణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటలీ నుంచి రాష్ట్రానికి 75 మంది ప్రయాణికులు వచ్చారు. ఇటలీ దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ఆ దేశ ప్రయాణికులకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు మనతో వివరిస్తారు. ఇప్పటి వరకు మన రాష్ట్రానికి సంబంధించిన వాడు సుమారుగా 75 మంది ఇటలీ దేశం నుంచి మరి రావడం జరిగింది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి నిన్నటి వరకు మనకున్న సమాచారం వరకు 75 మందికి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇచ్చే ప్రధానమైన సలహా సూచన వచ్చేసి మీ అందరూ కూడా హోమ్ ఐసోలేషన్, అంటే మీ గృహాలకే, ఒక గృహంలో కూడా మీ గృహంలో ఒక గదికి పరిమితం కావాలనేసి మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఇటలీలో అది కూడా వన్ ఆఫ్ ద హాట్స్పాట్స్, సో అక్కడ నుంచి వైరస్ ఇతర దేశాలకి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు 14 రోజులు తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్లో ఉండి మేము ఇచ్చిన డూస్ అండ్ డోంట్స్ ఆల్రెడీ మీకు అందరికీ కమ్యూనికేట్ చేశాము. మార్నింగ్ ఒక టెలికాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 75 మందికి వీళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా కొన్ని మెసేజ్లు పంపిస్తున్నాము. టీవీల్లోనూ పత్రికల్లోనూ ప్రకటనలు చేస్తున్నాము. వ్యక్తిగత పరిశుభ్రత, మరి మిగతా వాళ్ళతో మరి కలవకపోవడము, హోమ్ ఐసోలేషను, ఇవి కన్నా జాగ్రత్తలు తీసుకుంటే సుమారుగా 95-99% వరకు మనం ఏదైనా ఒకవేళ వచ్చిన వారికి ఏదైనా వైరస్ ఉన్నా కూడా అది వ్యాప్తి చెందకుండా మనము చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా ఈ 14 రోజుల్లో ఎవరైనా ఈ వ్యాధి లక్షణాలు, అంటే దగ్గు కానీ జ్వరము కానీ జలుబు కానీ ఉంటే వెంటనే మేము ఇచ్చిన కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ 104 హెల్ప్ లైన్కి ఫోన్ చేసినా కూడా, ఆ దగ్గరలో ఉన్న వైద్యాధికారికి ఫోన్ చేసినా కూడా మా సిబ్బంది వచ్చేసి మీరు పరీక్ష చేసి అవసరం అనుకుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి శాంపుల్ తీసుకొని మరి కరోనా వైరస్ ఉందా లేదా అనేసి నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి అందరికీ ప్రధానంగా చేసే విజ్ఞప్తి వచ్చేసి దయచేసి హోమ్ ఐసోలేషన్ని పాటించండి. సార్, ఇప్పుడు ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన 75 మంది ప్రయాణికుల్లో ఎంతమంది మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు? నెల్లూరులో ఉన్న ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థికి ప్రిజ్యూమ్ పాజిటివ్ అని వచ్చింది, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ 75 మందిలో కేవలం 2 మాత్రమే ఆసుపత్రి ఐసోలేషన్ చేయడం జరిగింది. 2 కూడా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. వీరిలో ఒక కేసులో మొదటి లెవెల్ పరీక్షలో వైరల్ లోడ్ ఎక్కువ ఉందనేసి చెప్పడం జరిగింది. దాని నిర్ధారణ కోసము మనము పుణేకి పంపించడం జరిగింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో అయినా కూడా ఈ నేపథ్యంలో మనం కొన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ఎవరైతే ఈ వైరల్ లోడ్ ఎక్కువ ఉండేసి ప్రిజంప్టివ్ పాజిటివ్ అనుకుంటున్నామో, సో ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది. సో ఏమాత్రం ఇబ్బంది లేదు. సో కాకపోతే మన ప్రోటోకాల్ ప్రకారము మనం ఏమైతే చర్యలు తీసుకోవాలో, ఇటలీ ట్రావెల్ హిస్టరీ ఉంది కాబట్టి, సో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ స్థానికంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. బహుశా అది కొన్ని రోజుల్లోనే నిర్ధారణ పరీక్ష కూడా తిరుపతి ఇచ్చేదానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ కాల వ్యవధి కూడా మనం తగ్గించేదానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకి విదేశాల నుంచి విదేశీయులు వచ్చే అవకాశం ఉంది, అటువంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా ఒక అడ్వైజరీ పంపించడం జరిగింది. ఎవరైనా విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారు ఉంటే 28 రోజులు తిరుమల స్వామివారి దర్శనానికి రాకుండా వారి యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని చెప్పడం జరిగింది. ట్రైన్స్లో కానీ, బస్సుల్లో కానీ, ఫ్లైట్స్లో కానీ ముందు సీట్ల మీద దగ్గినప్పుడు వందు ఈ వైరస్ అక్కడ ఉంటుందనేసి, ఆ వైరస్ దాదాపు కొన్ని గంటల సేపు అది ఉంటుందనేసి ఎవరైనా మళ్ళీ ఆ సర్ఫేస్ మీద చేయి పెడితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఆ సర్ఫేస్ చేయి పెట్టిన తర్వాత వాళ్ళు ముక్కు కళ్ళు తుడుచుకుంటే వారికి వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని చెప్పేస్తూ కొంత క్లీనింగ్ ఆపరేషన్ చేస్తున్నారు డిసిన్ఫెక్టెన్స్తో. సో ఆర్టీసీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే రైల్వేస్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్లైట్స్లో ఈ చర్యలు తీసుకోమని చెప్పి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ,
డీజీసీఏ వాళ్ళు వివిధ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఈ సలహాని ఇవ్వడం జరిగింది. మన చైనా ఎక్స్పీరియన్స్ ప్రకారము మెజారిటీ కేసెస్లో సిమ్టమ్స్ చాలా మైల్డ్గానే ఉంటుంది. కేవలం 15% ఆఫ్ కేసెస్లో మాత్రమే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం వస్తుంది. దాని తర్వాత 5% కేసులు మాత్రమే క్రిటికల్ కేర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఇది చైనా ఎక్స్పీరియన్స్ WHO యొక్క పరిశోధన ద్వారా తెలిసింది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎవరైతే క్రిటికల్ కేర్ అవసరం ఉంటుందో వాళ్ళ కోసం మనము జిల్లా స్థాయిలోనూ మన టీచింగ్ హాస్పిటల్లోనూ మరి కొన్ని ఐసోలేషన్ వార్డ్స్, ఐసోలేషన్ బెడ్స్ కూడా ఐడెంటిఫై చేశాము సుమారుగా 600 పైన. ఇంకా 2-3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా కరోనాకు సంబంధించి 100 నుంచి 120 బెడ్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నాము. తిరుమలలో పద్మావతి నిలయము, వైజాగ్లో హుదుహుదు భవనాల పరిశీలించడం గురించి ఏం చెప్పు? ఇది వచ్చేసి ఇవి బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని, మరి ముఖ్యంగా ఏదైతే హై ఇన్సిడెన్స్ ఉన్న దేశాల నుంచి వచ్చే వాళ్ళని కొన్ని సందర్భాల్లో అనుమానం ఉంటే జనరల్ పాపులేషన్ కలిపే ముందు క్వారంటైన్లో పెడతారు. మనకి ఈ మధ్య ఈ ఉదంతం మొదలైన తర్వాత చైనా నుంచి వుహాన్ సిటీ నుంచి ఒక 700-800 మంది భారతీయులు తీసుకొచ్చినప్పుడు భారత ప్రభుత్వం వారు కూడా ఢిల్లీలో వాళ్ళని 28 రోజులు క్వారంటైన్లో పెట్టారు. ఇప్పుడు నెంబర్ పెరుగుతుంది కాబట్టి భారత ప్రభుత్వము మిగతా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీ రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా తిరిగి వస్తే విదేశీ యానం నుంచి మీరు క్వారంటైన్ ఫెసిలిటీస్ని మీరు గుర్తించి అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఆ నేపథ్యంలో తిరుపతిలో పద్మావతి నిలయము కొత్తగా నిర్మించిన భవనాన్ని, వైజాగ్లో హుడ్హుడ్ కాలనీలో కొన్ని ఇళ్ళని మేము ఐడెంటిఫై చేశాము, వాటిని రెడీ చేసుకుంటున్నాము ఎస్పెషలీ ఫర్ క్వారంటైన్ ఓన్లీ. ఇవి జవహర్ రెడ్డి గారు మనతో చెప్పిన విషయాలు. కెమెరామెన్ భాస్కర్తో ఇటా సంవత్సరం విజయవాడ ఈటీవీ.